హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. అలాగే అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇవాళ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ ఏంటంటే పెడిక్యూర్. పెడిక్యూర్ ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఈజీగా తక్కువ టైంలో చేసుకోవాలి ఎలా అనేది ప్రతి ఒక్కరి మైండ్లోనూ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళే చేయించుకుంటూ ఉంటారు, ఇంట్లో ఎవరి వల్ల కాదు అనుకుంటూ ఉంటారు. బట్ నేను చేసుకునే విధానం మీకు చూపించాలనుకున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో నేను మామూలుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి నేను పెడిక్యూర్ చేయించుకోనండి, ఇంట్లోనే నా ఓన్గా నేను చేస్తాను. సో చూద్దాం ఎలా ఏంటి అనేది. వీటికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు, చాలా రీజనబుల్ ప్రైస్తో మీరు ఈ పెడిక్యూర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ఎక్కువ ఏం కాదు, ఒక వేస్ట్ బ్రష్ అండి, మీరు యూజ్ చేయకుండా ఉండే బ్రష్ ఒకటి తీసుకోండి, టూత్ బ్రష్. అలాగే ఒక స్టోన్, అంటే నేను స్టోన్ చూపిస్తాను, లేదా మామూలు స్టోన్ అయినా పర్లేదు స్టోన్. అలాగే కోల్గేట్ టూత్పేస్ట్, కోల్గేట్ ఆర్ పెప్సిడెంట్, వైట్ కలర్ టూత్పేస్ట్ ఏదున్నా తీసుకోండి. అండ్ అలాగే ఈనో, హాఫ్ లెమన్ అండి, ఇవి కావాల్సినవి. అలాగే మాయిశ్చరైజర్ మీరు ఏదైతే వాడుతున్నారో ఆ మాయిశ్చరైజర్ అనేది చాలు. ఇవి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ప్రాసెస్ చూసేయండి. ముందుగా పెడిక్యూర్ కోసం ఏమేమి కావాలో నేను చూపిస్తానండి. ఈనో అండి, మీకు మెడికల్ షాప్లో ఈనో దొరుకుతుంది కదా, చిన్న ప్యాకెట్. దీని ప్రైస్ వచ్చి ఫైవ్ రూపీస్, ఎయిట్ రూపీస్ అండి, మీకు 10 రూపీస్ బిల్లోనే ఉంటుంది ఇది. అలాగే కోల్గేట్ పేస్ట్ 20 రూపీస్, చిన్నదైనా ఉంటుంది కోల్గేట్ పేస్ట్. అలాగే ఈ స్టోన్ మీకు బయట షాపుల్లో దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది. మీరు మామూలు స్టోన్ అయినా యూజ్ చేసి పెడిక్యూర్ చేసుకోవచ్చు. అలాగే ఒక వేస్ట్ బ్రష్, అంటే మనం యూజ్ చేసిన బ్రష్ ఉంటుంది కదా, సో అది. అలాగే హాఫ్ డబ్బా లెమన్, ఒక స్పూన్ కప్పు. ఇది కోల్డ్ క్రీమ్ అండి, అంటే స్కిన్ క్రీమ్ మాయిశ్చరైజర్ ఇది. సో నేను జాయ్ వాడుతున్నాను. మీ దగ్గర ఏ క్రీమ్ ఉంటుందో మాయిశ్చరైజర్ అది మీరు యూజ్ చేసుకోవచ్చు క్రీమ్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఏంటంటే మనము ఒక గిన్నెలో హాట్ వాటర్ కాచేసుకొని గోరువెచ్చగా ఉండాలండి, మరీ హాట్గా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. సో దాన్ని ఇలా ఒక టబ్లో కానీ బకెట్లో కానీ, మీ దగ్గర టబ్ ఉంటే టబ్లో లేదంటే బకెట్లో కానీ వేసుకొని, సో ఇందులోకి కాళ్ళు పెట్టేసుకోవాలి. కాళ్ళు పెట్టుకొని ఒక 15 మినిట్స్ కాళ్ళు ఇలా ఈ వాటర్లో, ఈ హాట్ వాటర్లో పెట్టుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఇందులో ఏమీ వేయట్లేదు, జస్ట్ ఒట్టి హాట్ వాటర్ మాత్రమే. ఇలా హాట్ వాటర్లో కాళ్ళు పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలానే ఉంచేయాలండి. ఇలా హాట్ వాటర్లో ఉంచడం వల్ల మనకి స్కిన్లో ఉన్న పార్టికల్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి హాట్ వాటర్ వల్ల. సో అప్పుడు మనం పెడిక్యూర్ చేసుకున్నాం, దానివల్ల ఆ బ్లాక్నెస్ అనేది మొత్తం పోతుంది. సో అందుకని ఫస్ట్ ఒక 15 మినిట్స్ హాట్ వాటర్లో పెట్టాలి. చూస్తున్నారుగా నా కాలు ఎలా ఉందో, ఇప్పుడైతే ఇలా ఉంది, తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఎందుకంటే కాళ్ళలో ఉన్న డస్ట్ అంతా హాట్ వాటర్ వల్ల మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, స్టోన్ ఉంటుంది కదా, స్టోన్ తీసుకొని బాగా కాలు మొత్తం రుద్దాలి చూడండి.
పాదాల దగ్గర మీకు పగుళ్ళు ఉంటాయి కదా, సో దాని మీద కూడా రుద్దినట్టయితే కాలు మొత్తం ఒక 5 మినిట్స్, ఒక్కొక్క కాలుకి 5 మినిట్స్ రుద్ది బాగా. నేను దాదాపు 2 మంత్స్ అయిపోయిందండి చేసుకొని, అందుకే బాగా నలుపు అయిపోయింది కాలు, బాగా డస్ట్ పేరుకుపోయింది. ఇది మీరు మంత్లీ వన్స్ చేస్తే చాలు. మీకు నలుపు ఎక్కువ ఉందట్లయితే మంత్లీ 2 టైమ్స్ చేసుకోండి, 2 టైమ్స్ చేసుకోండి మంత్లీ. చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుందా బ్లాక్గా ఎలా వస్తుందో, అదంతా డస్టే అండి. మనం వాటర్లో తిరుగుతూ ఉంటాం అండ్ అలాగే వాటర్ పడుతూ ఉంటుంది కదా కాళ్ళకి. మనం స్కిన్కి తీసుకునే కేర్ కాళ్ళకి తీసుకోం కాబట్టి బ్లాక్నెస్ అనేది అలానే ఉండిపోతుంది. రుద్దుకోవాలి. ఇప్పుడు కాలు మొత్తం నీట్గా వాష్ చేసుకొని వాటర్ చేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు నార్మల్ వాటరే తీసుకోండి, ఎందుకంటే ఇందాక హాట్ వాటర్ వాడాం కాబట్టి ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకోండి. సో నేను నార్మల్ వాటర్ చేంజ్ చేసేసుకున్నానండి, చూడండి ఆ వాటర్ పడేసేసి ఇంకో మంచిగా ట్యాప్ వాటరే వాడుకోండి. సో చూడండి ఇప్పుడు ప్యాక్ ఎలా వేయాలి, ప్యాక్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే నేను లెమన్ అండి, హాఫ్ లెమన్ నేను కప్లోకి తీసుకున్నాను. ఇందులోకి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, కోల్గేట్ పేస్టే వేసుకోండి. ఇలా వైట్గా ఉన్న పేస్టే తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారుగా పేస్ట్ వేయడం వల్ల చూడండి ఎలా నొరగలాగొస్తుందో. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈనో యాడ్ చేసుకుందాం. ఈను మొత్తం ప్యాకెట్ అంతా వేసేసానండి ఈను, సో దీన్ని కూడా మిక్స్ చేసుకుంది. చూస్తున్నారా ఎలా నొరగలాగొస్తుందో. చూడండి ఎలా ఎలా అయిపోయిందో నొరగలాగా. చూడండి 2 మినిట్స్ తర్వాత ప్యాక్ అయితే ఇలా అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని కాళ్ళకి అప్లై చేసేసుకుంటాను.
మొత్తం ఇలా అప్లై చేసేసుకుందాం. ఈ ప్యాక్ అయితే చేతులకు కూడా వేసుకోవచ్చు అండి, ఫేస్కి మాత్రం వేయకూడదు ఇది, ఓకేనా? అండ్ కాళ్ళకి చేతులకి అయితే వేసుకోవచ్చు. ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈయన వచ్చి మీకు బ్లాక్ స్పాట్స్ అని మొత్తం స్కిన్లో ఉన్న బ్లాక్ డస్ట్ అంతా బయటికి తీసేస్తుంది. డస్ట్ ఉంటే మొత్తం బయటికి తీస్తుంది. సో మొత్తం ఇలా అప్లై చేసేసుకున్నాం కదా. లెమన్ కూడా మీకు లెమన్లో యూజెస్ ఏంటో కూడా తెలుసు. లెమన్ వల్ల కూడా మీకు కాళ్ళకున్న బ్లాక్నెస్ అనేది తగ్గిస్తుంది. సో ఈ మూడు చాలా మంచివే అండి, బట్ ఇవైతే ఫేస్కి నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఫేస్కి మాత్రం వేయకూడదు. మన ఫేస్ స్కిన్ బాడీ స్కిన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఫేస్కి అయితే వేసుకోకండి. ఇప్పుడు మొత్తం ఇలా అప్లై చేసేసాం కదా, ఇది ఒక 15 మినిట్స్ ఇలా ఆరిపోవాలి. సో 15 మినిట్స్ ఆరాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చూడండి బాగా డ్రై అయిపోయింది, బాగా అంతా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము నార్మల్ వాటర్ ఉంది కదా, సో నార్మల్ వాటర్లో నేను కాల్పెట్టేసుకుంటాను. కాల్పెట్టేసి టూత్ బ్రష్ ఉంది కదండి, సో దాంతో బాగా రుద్దుకోవాలి. మీకు లైట్గా మంట పుడుతూ ఉంటుంది, సో దానివల్ల ఏం కాదండి. చూడండి బాగా ఫిట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో పెట్టి తీసేసుకోవాలి. ఇంకొక కాలు కూడా అలానే రుద్దుకోవాలండి.
ఇప్పుడు మామూలు వాటర్ ఇది మొత్తం ఈ వాటర్ పడేసి మామూలు వాటర్తో వాష్ చేసేసుకోవాలి. నేను వాష్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను వాష్ చేసుకొని వచ్చేసానండి. ఇలా ఒక టవల్ తీసుకొని మొత్తం తుడిచేసుకోవాలి. సో మొత్తం ఇలా తుడిచేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి మాయిశ్చరైజర్, సో మాయిశ్చరైజర్ని కళ్ళకి అప్లై చేసేసుకుందాం. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని సాక్స్ అండి, మీ దగ్గర ఏ సాక్స్ ఉన్నా పర్లేదు, మామూలు లాంగ్ సాక్స్ ఉన్నా ఇలాంటి సాక్స్ ఉన్నా వేసేసుకోండి. సాక్స్ వేసేసుకొని అలా పెట్టేసుకోండి. మీరు సాక్స్ వేసినట్టయితే మీరు చేసుకున్న పెడిక్యూర్కి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మీ దగ్గర సాక్స్ లేకపోయినా పర్లేదు. సో సాక్స్ వేసేసుకున్నా కదా, సాక్స్ వేసేసుకొని ఇలా డే మొత్తం పెట్టేసుకోండి. మీకు నిదానంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడే చేసుకున్నాం కాబట్టి ఆ బ్రష్తో రుద్దడం వల్ల రెడ్గా ఉంటుంది. సో మీరు నిదానంగా కాసేపు తర్వాత చూసారంటే మీకు తెలుస్తుంది. సో నేను తర్వాత పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. చూసారు కదండి పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో, నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకేంటంటే ఈ పెడిక్యూర్ అనేది చాలా ఈజీ వే అండి, చాలా చాలా ఈజీ వే. మీకు త్వరగా మీకు చాలా బ్లాక్నెస్ ఉంటే కనుక ఫుడ్కి, సో మీరు మంత్లీ 2 times అలా చేసుకోండి, మీకు త్వరగానే రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ టైమే చూపించేయాలి అని మాత్రం అనుకోకండి, చూపిస్తుంది మరీ ఎక్కువ కాదు. మీకు పోను అంటే మీరు చేస్తూ ఏది కూడా కానీ, ఇప్పుడు మామూలుగా ఏ బ్లాక్నెస్ అయినా కూడా వెంటనే ఫస్ట్ టైమే నాకు వైట్గా వచ్చేయాలి, నేను వైట్గా వచ్చేయాలి అనుకుంటే రాదు. మీరు చేస్తూ ఉంటేనే అది వైట్ ఆ బ్లాక్నెస్ అనేది పోతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. నేను తర్వాత పిక్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి, ఫస్ట్లో ఆర్ లాస్ట్లో ఎక్కడో చోట యాడ్ చేస్తాను నేను, తప్పకుండా చూడండి. అది అండి, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంతే అండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ద నెక్స్ట్ వీడియో, బాయ్.